అన్నయ్య గారితో పాటు వేంది మీదున్న గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులకు అందరికి కూడా వేదిక మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు ఒకసారి చదువుతాను. సునీత ఈరోజు తనకు ఏదో పని ఉందని రాలేదు. సునీత అందనాయ్ గారు, రాజు నాయక్ గారు, లచ్చన్నాయ్ గారికి, గోపాల్ నాయక్ ఎస్టీ సెల్, దుర్గా దీపులాల్ మీర్పేట నాయక్ గారికి, హేము నాయక్ గారికి, మీర్పేట ఎస్టీ సెల్ అధ్యక్షులు రవి నాయక్ గారు, కూడా మున్సిపల్ కౌన్సిలర్ రవి నాయక్ గారు, కూడా ఎస్టీ సెల్ అధ్యక్షులు ఈశ్వర్ నాయక్ గారు, అదేవిధంగా సివి రాజు నాయక్ రామచంద్ర కూడా సర్పంచ్, రాజు ఎండి తండ సర్పంచ్, సాలి వీరనాయక్ గారు సర్పంచ్ గారు బంగారం, నేజి రెడ్డి నాయక్ గారు ఉప్పుగడ్డ తండ సర్పంచ్ గారు, అనిత రవి నాయక్ గారు పడమటి తండ సర్పంచ్, రవి నాయక్ ఉప సర్పంచ్, హర్ష కూడా. చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. విఠల్ నాయక్, దేవ్లా గారు, అదేవిధంగా రాములు నాయక్ గారు, లక్ష్మణ్ నాయక్ గారు, లక్ష్మణ్ నాయక్ ఎక్స్ సర్పంచ్, ఠాగూర్ గారు ఉద్యమకారులు, అదేవిధంగా చతుర్ నాయక్ ఎక్స్ సర్పంచ్, లక్ష్మణ్ నాయక్ ఎక్స్ ఎంపీటీసీ, రతన్ నాయక్, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. సత్యవతి గారు చెప్పాల్సిన అవసరం లేకుండా నేనే చెప్పాను వాళ్ళందరి పేరు కూడా. వాళ్ళతో పాటు ఈరోజు మీ అందరితో మాట్లాడిన డాక్టర్ లక్ష్మణ్ నాయక్ గారికి ఇప్పటివరకు నాకు తెలియదు గౌరవ ఎంపీ జడ్పీటీసీలు, గౌరవ నాయకులు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరికీ కూడా సత్యవతి రాథోడ్ గారు ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడి రేపు జరుగుతున్న ఎలక్షన్స్ లలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటేయమని మిమ్మల్ని అందరిని అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, రేపు జరుగుతున్న ఎలక్షన్స్ లలో కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కారు గుర్తు ఓటేయండి. ఇక్కడ నేను సబితమ్మను కేసీఆర్ గుర్తు కారు గుర్తు, సబితమ్మ గుర్తు కూడా కారు గుర్తు గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా కారు గుర్తు ఓటేసి వేయించి గెలిపించమని కోరుతూ గౌరవ మంత్రులు సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మనందరికీ కూడా సత్యవతి రాథోడ్ గారు ఇక్కడికి వచ్చి మీ అందరితో కూడా మాట్లాడి రేపు జరుగుతున్న ఎలక్షన్స్ లలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కారు గుర్తుకు ఓటేయమని మిమ్మల్ని అందరిని అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు అందరినీ కూడా ఒకటే కోరుతున్నాను, రేపు జరుగుతున్న ఎలక్షన్స్ లలో కేసీఆర్ గారు తీసుకున్న కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా కారు గుర్తు ఓటేయండి. ఇక్కడ నేను సబితమ్మను కేసీఆర్ గుర్తు కారు గుర్తు, సబితమ్మ గుర్తు కూడా కారు గుర్తు గుర్తు పెట్టుకొని మీరందరూ కూడా కారు గుర్తు ఓటేసి వేయించి గెలిపించమని కోరుతూ గౌరవ మంత్రులు సత్యవతి రాథోడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. For more interesting updates, do like, share and subscribe to Volga News.